హాయ్ అండి వెల్కమ్ టు మా అమ్మ వంటి ఛానల్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఈ కప్ కేక్స్ ఇంట్లో మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ బై ఫోర్త్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ పౌడర్ యాడ్ చేస్తే మనకి కొద్దిగా ఫా తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ మెల్టెడ్ బటర్ని యాడ్ చేసుకోవాలి బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో వచ్చిన తర్వాత మాత్రమే మెల్ట్ చేయండి అండ్ లేకపోతే మీరు అన్ఫ్లేవర్డ్ ఆయిల్ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి వెనిగర్ యాడ్ చేస్తే కొంచెం ప్లఫీగా చక్కగా వస్తుందన్నమాట కేక్ అనేది ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వెనిలా ఎసెన్స్ హాఫ్ కప్ కాచి చల్లార్చినటువంటి పాలని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మనం విస్కర్తో కానీ లేదా ఒక స్పూన్ కానీ బీటర్ లేదా మిక్సీలో కూడా మీరు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు చక్కగా ఇవన్నీ మిక్స్ చేసుకొని ఎక్కడా లమ్స్ లేకుండా చూసుకోవాలి లమ్స్ ఎక్కడా లేకుండా చక్కగా కలుపుకొని ఇదంతా కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక జల్లెడ లాంటిది ఒకటి తీసుకొని ఒక హాఫ్ కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మైదాపిండిని యాడ్ చేస్తున్నాను మైదాపిండిని యాడ్ చేసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని చక్కగా జల్లించుకోవాలి దీనిలో ఏమైనా ఉంటే మనకి అంతా కూడా జల్లెల్లోకి వస్తుంది డస్ట్ ఏదన్నా ఉంటే ఇలా జల్లించుకున్నందువల్ల ఏంటంటే మనకి కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎందుకంటే పిండి పిండిలో ఎటువంటి లంప్స్ లేకుండా పిండి సాఫ్ట్గా ఉన్నప్పుడు మనకి కేక్ అనేది చక్కగా ఉంటుందన్నమాట పిండి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ లంప్స్ లేకుండా టెక్స్చర్ అనేది ఈ విధంగా వచ్చేలాగా మనం ఇది ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి దీనిలోకి మనం టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాం ఈ టూటీ ఫ్రూటీస్ బయట సూపర్ మార్కెట్లో మనకి దొరుకుతుంది నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నానండి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఇప్పుడు ఈ టూటీ ఫ్రూటీని నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని లేదు కార్న్ ఫ్లోర్ కాకపోతే మీరు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసి చక్కగా అంతా కూడా కలుపుకుంటున్నాను ఈ ట్రూటీ ఫ్రూటీకి పౌడర్ అంతా కూడా అంటేలాగా కలుపుకొని ఇది మొత్తాన్ని కూడా ఇందాక మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్లోకి వేసుకొని చక్కగా మొత్తం అంతా కలుపుకోవాలి సో ఫైనల్ టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇక్కడ కప్ కేక్స్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ప్లాస్టిక్ కప్స్లో చేస్తున్నాను పేపర్ కప్స్ ఉంటాయి కదా దానిలో మీరు నార్మల్ స్టీల్ బౌల్లో కూడా చేసుకోవచ్చు స్టీల్ బౌల్లో కనుక చేసే పని అయితే కొద్దిగా బటర్ని అప్లై చేసి కొద్దిగా పౌడర్ని చల్లి దానిలో పెట్టుకుంటే మనకి ఈజీగా వస్తుంది పేపర్ కప్సే కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అన్నిట్లోనూ ఈ మనం బ్యాటర్ని ఫిల్ చేసేసుకొని పైన కొద్దిగా టూటీ ఫ్రూటీని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ స్ప్రింకిల్ చేస్తే మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు మొత్తం అంతా ఇవి వేసుకున్న తర్వాత మనం బ్యాటర్ వేసేటప్పుడు ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా ఉండడానికి ఒకసారి మనం కప్ని కదుపుకుంటూ ఉండాలి మొత్తం అంతా ఇలా కదుక్కున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఏదైనా ఒక స్టాండ్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న కప్స్ అనేవి దానిలో ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒక లిడ్ని ప్లేస్ చేస్తే మనం ఒక ట్వంటీ మినిట్స్ పాటు దీన్ని బేక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం బేక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఏదైనా టూత్పిక్ని కానీ లేదా ఒక నైఫ్ని కానీ పెట్టి చూస్తే ఏమీ అంటకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు అండి ఇక్కడ వీడియోలో కనుక చూస్తే కప్ కేక్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇది ఒక టెన్ మినిట్స్ చల్లారాలండి చల్లారిన తర్వాత అప్పుడు మనం కేక్ అనేది తీసేసుకోవాలి మీరు ఇక్కడ కనుక చూస్తే నేను ఇక్కడ నైఫ్తో తీస్తున్నాను లేదంటే మీరు ఒక చిన్న సిజర్స్తో కప్స్కి ఎడ్జెస్లో కనుక కట్ చేసుకొని అలా కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు చూసారు కదా పేపర్ కప్లో మనకి కేక్ అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో ఇంతేనండి కప్ కేక్స్ చేయడం చాలా ఈజీ ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు అడిగినప్పుడు పిల్లలు తినాలి కప్ కేక్స్ కావాలి అని అడిగినప్పుడు మనం ఈ విధంగా ఇంట్లో తయారు చేసి పిల్లలకి లేదు పెద్దవాళ్ళకి ఎవరైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు చాలా ప్లఫీగా చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి Please subscribe my channel. Please keep supporting me. Thank you so much for watching this video.